క్షమండి రాస్కల్ ఎందుకు లైన్ కట్ చేసా మేడం నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి ఆ రోజు పోలీస్ స్టేషన్ లో చెప్పాను మీరు నమ్మలేదు మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు మేర్ని చంపింది అశోక్ గారు కాదు అది నోర్మీ పిల్లికి ఎలక్ సాక్షి ఎన్నిసార్లు చెప్తావరా నేను చెప్పేది నిజం మేడం ఆ రోజు మేర్ని హత్య చేసింది ఎవరో కాదు మీ డిఐజీ గారే డిఐజీ ప్రకాష్ రావు గారా మా తాతయ్యని సాంబయ్యని కూడా అతనే చంపాడు ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేశాడా అబద్ధం నిజం నేను నమ్మను ఇన్స్పెక్టర్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అదే కాకి బట్టల్ని అధికారాన్ని నీలాంటి వాళ్ల సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువు నా గోతులు తీస్తూ నీతిగల ఆఫీసర్గా చలామణి అవుతున్నాడు ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్లి రంగు ఎలా మారుస్తుందో చూడు బసవప్ప గౌడకు సంబంధించిన కొత్త వివరాలు కలెక్ట్ చేశాను సార్ సో యు ఆర్ స్టిల్ ఆన్ దట్ పాయింట్ చింటూని మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి అది నీకు అనవసరం ఇంకో అరగంటలో జులాజికల్ పార్క్ వచ్చి నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వాలి లేదా అందరికి చెప్పేస్తాను సరే అక్కడే ఉండు నేను వచ్చి నువ్వు అడిగింది ఇస్తాను త్వరగా రా లేదా చార్నర్ మీద ఎక్కి టమ్కేస్తా అవకాశం నీకు ఇవ్వండిలే వస్తాను ఓకే షూర్ ఎవరు సార్ మై క్లోజ్ ఫ్రెండ్ Some money problem. Hello. Chusara madam, ఇప్పుడు డిఏజీకి ఫోన్ చేసింది నేనే వాడి దొంగ మొహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను ఇంకో 6 గంటల వాడు జులాజికల్ పార్క్ వస్తాడు కావాలంటే మీరే వచ్చి చూడండి సరే ఉంటా ఎవరు మై క్లోజ్ ఫ్రెండ్ సేమ్ మనీ ప్రాబ్లమ్ ఓ బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్ వెల్ ఐ థింక్ ఐ విల్ సాల్వ్ మై ప్రాబ్లమ్ I will clarify my problem. Fernandez, sir, vadu zebra block lo unnadu. Yes, finish him within minutes. Okay, sir. Ah!
ఎప్పుడైనా నిజమేటో నమ్ముతారా? కాకి బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులున్నారని అర్థమైందా? దొంగ ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకం అయితే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసిప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఊపిరి పోతే గానీ ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రం మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసికాళ్లను తిరిగి తెరిపిస్తుందా? మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అశోక్, నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను. చట్టం నేనే, సాక్షి నేనే. ఇప్పుడే వెళ్ళి అతను అరెస్ట్ చేస్తాను. నా ఆత్మవిశ్వాసం ఓడిపోకూడదంటే నువ్వు నాతో సహకరించాలి. ఏం చేయాలి? ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. ఇట్ ఈస్ ఇంపో. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను గెలవాలి లేదా నీ స్నేహితురాలుగా చావాలి, నిర్ణయం నీది. అశోక్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈరోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు, నువ్వు మరో నేరం చేయకూడదని. సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది, కానీ ఈ రోజు నేను చేయాలనుకున్నది ఆపడం ఎవరితరం కాదు. క్యాలెండర్లో 31వ తారీఖు జరగడానికి ఇంకా 10 గంటలు టైం ఉంది. ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికే నేను నీకు లొంగిపోయింది. ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు, ఈ జైలు గోడలు, మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు. నా మంచితనాన్ని, న్యాయాన్ని, ఆత్మీయుల్ని కాల్చి నన్ను శత్రువుగా చేసింది ఈరోజు. అందుకే నా శత్రువుల జీవితాలకు కూడా ఈరోజు ఆఖరి రోజు కావాలి. నోబడి కెన్ స్టాప్ మీ. రిమెంబర్ ఇన్స్పెక్టర్, యు హ్యావ్ ఓన్లీ 10 అవర్స్. మేడం, వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఇతను బ్రతికే ఉన్నాడా? అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డిఏజీ వాళ్ళు ఎవరికి తెలియదు, తెలిస్తే చంపేస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డిఏజీ గారిని నాకు తెలుసు, కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? ఆఫ్టర్ ఆల్ పోలీసు. ఇప్పుడు ఆధారం మీ ముందు ఉంది, వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్.